Hi friends, Asset Mantra YouTube channel ke swagatam. Ye roju mana ee video lo clear ga cheppukoboyedi Aadhaar Enrollment Center anedi ela pettali, manam elanti exam rayali, enni marks ravali, asala qualifications enti, ఎవరెవరికి ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ పెట్టుకోవడానికి అర్హులు అవుతారు అనేది ప్రతిదీ కూడా క్లియర్గా చూద్దాం ఫ్రెండ్స్. అలాగే మీరు చూస్తున్నట్లయితే ఆల్రెడీ ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ పెట్టే వాళ్ళని ఎలా పెట్టాలి అని అడిగితే ఎవ్వరు కూడా మనకి ఇన్ఫర్మేషన్ అనేది సరిగ్గా ఇవ్వరు అన్నమాట. సో ఈ వీడియో చూసినట్లయితే అలాంటి డౌట్స్ అన్నీ కూడా మీకు క్లారిఫై అవుతాయి. అంతేకాకుండా మీకు ఇంకా డౌట్స్ వచ్చినట్లయితే నేను కింద వెబ్సైట్ కూడా నేను ఇస్తాను, అందులో చూసినట్లయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుగులో ఇంగ్లీష్లో కూడా ఉంటుందన్నమాట. మరి ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు కనుక ఈ వీడియోని లైక్ చేస్తే మాకెంతో సపోర్ట్ ఇచ్చినట్లు ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీకు చేయగలను, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూడండి, చాలామంది కూడా ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ పెట్టుకోవాలి అనుకుంటే సిఎస్సి సెంటర్ అనేది కంపల్సరీగా ఉండాలి, అలాగే టీఈసీ ఎగ్జామ్ అనేది కూడా కంపల్సరీగా రాయాలి అనుకుంటారు. కానీ ఇదంతా కూడా 2019కి ముందు రోజు. కానీ ఇప్పుడు 2019 తర్వాత కొన్ని పాలసీలని చేంజ్ చేసిందనమాట. సో ఈ పాలసీ ప్రకారం ఏంటంటే మీకు సిఎస్సి సెంటర్ మీకు ఉన్నా సరే లేకపోయినా సరే దాంతో సంబంధం లేదు ఈ ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్కి 2019 తర్వాత నుంచి. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ అనేది గవర్నమెంటే స్వయంగా ఎన్రోల్మెంట్ సెంటర్ అనేది ఎస్టాబ్లిష్ చేసింది. మీరు చూసుకున్నట్లయితే పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ కానీ పోస్ట్ ఆఫీసెస్ కానీ లేకపోతే గవర్నమెంట్ ఆథరైజ్డ్ ఏజెన్సీస్ అని ఉంటాయి కదా, అక్కడ మాత్రమే ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ పెడుతుంది. కానీ ప్రైవేట్ వ్యక్తులకు మాత్రం ఈ ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ అనేది ఇవ్వట్లేదు. అదొకటి మీరు గమనించుకోవాలి. అలాగే ఈ ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్కి మొత్తం మనకి 4 స్టెప్లు ఉంటాయన్నమాట. ఒకటి ఏంటంటే ఆపరేటర్స్, ఆ తర్వాత సూపర్వైజర్స్, తర్వాత నోడల్ ఆఫీస్ అని, తర్వాత ఆర్ఓ రీజనల్ ఆఫీస్ అని. రీజనల్ ఆఫీస్ వాళ్ళు అప్రూవల్ ఇచ్చిన తర్వాతే మనం ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ అనేది పెట్టగలం. సో ఇప్పుడు చూడండి, మనం ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ అనేది మనమే అంటే ప్రైవేట్ వ్యక్తులు ఎలా అప్లై చేయాలి అనేది చూద్దాం ఫ్రెండ్స్. గవర్నమెంట్ ఇచ్చింది కాకుండా ఈ ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ కనుక మనకి కావాలి అంటే మనం ఒక ఎగ్జామ్ రాయాలి. అదేంటిది, ఎవరి దగ్గర నుంచి రాయాలి అంటే ఎన్ఎస్ఈఐటి వాళ్ళ దగ్గర నుంచి మనం ఎగ్జామ్ రాయాలి. మరి ఈ ఎగ్జామ్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి అంటే 110 క్వశ్చన్స్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఆ 110 క్వశ్చన్స్లో మనకి ఎన్ని మార్క్స్ రావాలి అంటే 77 మార్క్స్ మినిమం వస్తే కానీ మనకి సూపర్వైజరీ అర్హత సాధించలేమన్నమాట. ఇన్ కేసు 77 కన్నా తక్కువ వస్తే ఏంటి పరిస్థితి అంటే 61 మార్క్స్ మధ్యలో కనుక మనకు వచ్చినట్లయితే ఆపరేటర్ ఛాన్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే ఆపరేటర్ అంటే ఎవరైతే ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్లో సూపర్వైజర్ ఉంటారో వాళ్ళ కింద వర్క్ చేసేవాళ్ళు, వీళ్ళకి కూడా గవర్నమెంట్ శాలరీ అనేది పే చేస్తుంది అనమాట. సో 61 మార్క్స్ కన్నా తక్కువ వచ్చినట్లయితే మీరు ఎగ్జామ్లో ఫెయిల్యూర్ అయినట్లే. సో ఎగ్జామ్ ఫెయిల్యూర్ అయితే మళ్ళీ రాయొచ్చా ఎగ్జామ్ అనేది మీకు డౌట్ ఉండొచ్చు, కంపల్సరీగా రాయొచ్చు. సో ఈ ఎగ్జామ్ ఎక్కడ ఏ వెబ్సైట్లో అప్లై చేయాలి అనేది ఇదిగోండి స్క్రీన్లో కనబడుతుంది కదా. ఈ స్క్రీన్లో ఉన్నటువంటి వెబ్సైట్లోకి మీరు వెళ్ళి ఇక్కడ ఎక్స్ఎంఎల్ ఫైల్ అంటే మీ ఆధార్ కార్డు ఆఫ్లైన్ కార్డు ఉంటుంది కదా, అది మీరు అప్లోడ్ చేసిన తర్వాత మీ దగ్గర సీక్రెట్ కోడ్ ఉంటుంది కదా, ఆ కోడ్ మీరు ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ రావడం జరుగుతుంది. ఎగ్జామ్ ఫీజు కూడా మీరు పే చేయడం జరుగుతుంది. మరి ఎగ్జామ్ ఫీజు ఎంత పే చేయాలి, ఎంత ఉంటుంది అంటే కనుక 450 రూపీస్ నుంచి 500 మధ్యలో ఉంటుంది మనకి ఇంక్లూడింగ్ జిఎస్టీతో. ఇన్ కేస్ మీరు ఎగ్జామ్ కనుక అటెండ్ అవ్వలేకపోతే మరి పరిస్థితి ఏంటి అంటే మీరు మళ్ళీ రీఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు సేమ్ టీసీ రిజిస్ట్రేషన్ ఐడితో అనమాట. ఇంకొక 300 అనేది మనం అప్పుడు ఎక్స్ట్రాగా పే చేయాలి ఈ రీసబ్మిషన్ ఎగ్జామ్కి. ఈ ఎగ్జామ్ రాసి పాస్ అయిన తర్వాత మనకి ఒక కోడ్ అనేది రావడం జరుగుతుంది కదా, ఆ తర్వాత మన దగ్గరలో ఉన్నటువంటి ఆర్ఓ ఆఫీస్కి మనం వెళ్లాల్సి వస్తుంది అనమాట. అంటే రీజనల్ ఆఫీస్ అనమాట, మీరు ఏ రీజనల్ అయితే ఆ రీజనల్. ఫర్ ఎగ్జాంపుల్ మనం హైదరాబాద్లో చూసుకున్న అయితే అమీర్పేటలో ఒక ఆర్ఓ ఆఫీస్ ఉంది, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మీకు ఇంకొకసారి వాళ్ళ కంప్యూటర్లో ఎన్రోల్మెంట్ చేస్తారు. ఎన్రోల్మెంట్ చేసిన తర్వాత మీకు కంప్లీట్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది, మీరు సూపర్వైజర్ అయినా సరే లేకపోతే కంప్యూటర్ ఆపరేటర్ అయినా సరే. అలాగే ఈ ఎగ్జామ్ సంబంధించినటువంటి వెబ్సైట్ కూడా నేను స్క్రీన్లో చూపెడుతున్నాను కదా, ఆ వెబ్సైట్లో మీరు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఆన్లైన్ సెంటర్ కూడా మీరు ఎక్కడ రాయాలో ఎగ్జామ్ అనేది మీరే అక్కడ చూస్ చేసుకోవచ్చు. సో ఎగ్జామ్ అనేది 9 టాపిక్స్లో ఉంటుంది, మీకు తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది, రీజనల్ లాంగ్వేజ్లో కూడా ఉంటుంది. ఎగ్జామ్ గురించి కూడా మీరు భయపడన అవసరం లేదు, ఎందుకంటే నార్మల్గా వాట్ ఈజ్ యూఐడిఏఐ అని, లేకపోతే ఆధార్ అంటే ఏంటి, ఎన్ని డిజిట్స్ ఉంటాయి, అలాంటివన్నీ ఉంటాయన్నమాట. ఇక విద్యార్హత చూసుకున్నట్లయితే మనకి 10+2 అంటే ఇంటర్ కంప్లీట్ అయి ఉండాలి. మీరు కనుక గ్రాడ్యుయేట్ అయి ఉంటే ఇంకా మంచిది, ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకే ఇస్తారు. ఎందుకంటే ఎగ్జామ్లో మెరిట్ వచ్చిన వాళ్ళకి మాత్రమే ఈ ఎన్రోల్మెంట్ సెంటర్ అనేది ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలాగే మీకు సర్టిఫికేట్ ఎలా ఉంటుంది అనేది కూడా చూడండి. ఈ డిస్ప్లే
డిస్ప్లే లో కనబడుతుంది కదా, ఈ విధంగా మీకు సర్టిఫికెట్ అనేది ఉంటుంది అన్నమాట. ఇక్కడ సర్టిఫికెట్ ఉంటుంది, మీ ఫోటో ఉంటుంది, అలాగే మీ పేరు, మీ లెవెల్ ఏంటి, సూపర్వైజర్ ఆపరేటర్ అని ఉంటుంది. అలాగే మీకు వచ్చినటువంటి సర్టిఫికెట్ నెంబర్ కూడా మీకు ఉంటుంది అన్నమాట. అలాగే ఎగ్జామ్ సెంటర్ కూడా, మీరు ఇక్కడ ఏ ఎగ్జామ్ సెంటర్ రాయాలనుకుంటున్నారో ఆ ఎగ్జామ్ సెంటర్ ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. ఇది కూడా ఈ NSCIT వెబ్సైట్ లో నుంచే. అలాగే ఇక్కడ హౌ టు అప్లై అని మీరు క్లిక్ చేసుకుంటే కనుక మీకు ఈ విధంగా సైట్ ఓపెన్ అవుతుంది. మీకు తెలుగులో కాబట్టి ఇక్కడ మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట, ఏ విధంగా ఎగ్జామ్ కి అప్లై చేయాలి అనేది. సో ఇది నేను నా వెబ్సైట్ లో కూడా కింద ఇచ్చాను, అది చూడండి ఒకసారి. ఆ తర్వాత రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, సూపర్వైజర్ కి రెస్పాన్సిబిలిటీస్ ఏ విధంగా ఉంటాయి, ఆపరేటర్ కి ఏ విధంగా ఉంటాయి, అలాగే మనకి ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ ఇస్తే మన యొక్క విధులు ఏ విధంగా ఉంటాయి అనేది కంప్లీట్ డాక్యుమెంట్ కూడా నేను ప్రొవైడ్ చేశాను వెబ్సైట్ లో, దాన్ని కూడా విజిట్ చేయండి. కావాలంటే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. అలాగే ఈ ఎగ్జామ్ లో టోటల్ 9 టాపిక్స్ ఉంటాయి అన్నమాట. 9 టాపిక్స్ మీరు నేర్చుకుని ఎగ్జామ్ రాస్తే చాలా ఈజీగానే పాస్ అయిపోతారు, కాకపోతే ఆర్ఓ పర్మిషన్ అనేది మనకి ఇవ్వడం లేట్ అనమాట. సో ఇప్పుడు నేను ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ అనేది ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం అనేది చాలా కష్టం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు మాక్సిమం ఇది గవర్నమెంట్ అఫీషియల్స్ హ్యాండిల్ చేస్తున్నారు. మీకు కనుక సూపర్వైజరీ ఆపరేటర్ కనుక రావాలి అనుకుంటే కనుక ఈ ఎగ్జామ్ రాయండి. లేకపోతే మీరు కనుక ఏదైనా సరే జిరాక్ షాప్ మెయింటైన్ చేస్తున్నా, లేకపోతే సిఎస్సి షాప్ మెయింటెనెన్స్ చేస్తున్నా, లేకపోతే ఏదైనా సరే వర్క్ చేస్తున్నా సరే, కేవలం 499 రూపీస్ తోనే డిజి సేవ పే అని మేము ఒక అప్లికేషన్ అనేది లాంచ్ చేసాం. ఈ అప్లికేషన్ లో మన ఆధార్ సర్వీసులు ఉంటాయి, ఓటర్ ఐడి సర్వీసులు కూడా ఉంటాయి, అలాగే పాన్ కార్డు అప్లై చేసుకోవచ్చు యూటీఐ నుంచి, ఎన్ఎస్డిఎల్ నుంచి. ఈ ఆధార్ లో సర్వీసులు ఏమొస్తాయి అంటే మనకి నేమ్ వస్తుంది, నేమ్ అప్డేట్ చేసుకోవచ్చు, డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ చేసుకోవచ్చు, అలాగే అడ్రస్ కూడా అప్డేట్ చేసుకోవచ్చు. కాకపోతే వాళ్ళకి ఫోన్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలి. లింక్ అవ్వలేకపోతే కనుక ఓన్లీ ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ అంటే పంచాయతీ కానీ మున్సిపాలిటీ కానీ వెళ్ళి మాత్రమే చేయగలరు, వేరే ఆప్షన్ వాళ్ళకి లేదు. అలాగే ఓటర్ ఐడి కరెక్షన్ చేసుకోవచ్చు. మీరు సొంతంగా ఏదైనా చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే కనుక మీరు మొబైల్లో కూడా చేసుకునే బిజినెస్, ఈ 499 రూపీస్తో కనుక మీరు రిటైలర్ ఐడి తీసుకుంటే మీరు క్యాష్ విత్డ్రాల్ చేయొచ్చు, ఫండ్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఫాస్ట్ ట్యాగ్ సర్వీసులు ఉంటాయి, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఓపెనింగ్, టికెట్ బుకింగ్, టెంపుల్ టికెట్ బుకింగ్ చేసుకోవచ్చు, ఆన్లైన్ బ్యాంక్ అకౌంట్స్ లైక్ SBI, ఆంధ్ర బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూకో బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్స్ ఉన్నాయి కదా, ఎస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా, ఇలాంటి బ్యాంక్ అకౌంట్స్ కూడా అన్ని ఓపెన్ చేసుకోవచ్చు. సో చిన్న షాప్ పెట్టుకొని మీకు మీరే ఒక మీ సేవ లాగా మీరే రన్ చేసుకోవచ్చు అనమాట. ఇంకొకసారి చెప్తున్నా, ఈ ఐడి కాస్ట్ అనేది కేవలం 499 రూపీస్ మాత్రమే. ఇన్ కేస్ మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్కి ఇస్తే కంప్లీట్ డీటెయిల్స్ అలాగే ట్రైనింగ్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి కావాల్సిందల్లా మీ ఆధార్ కార్డు, మీ పాన్ కార్డు, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఆ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్కి మీరు ఫార్వర్డ్ చేసినట్లయితే, అలాగే ఆ పేమెంట్ కూడా 499 పే చేసినట్లయితే మీకు వెంటనే ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సర్వీసులన్నీ కూడా మీరు వెంటనే యాక్టివేట్ అవుతాయి, మీ బిజినెస్ అనేది ఇమీడియట్గా స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మీకు కమిషన్ కూడా చాలా ఎక్కువగా వస్తుంది అనమాట. మీరు వేరే కంపెనీస్తో పోల్చినట్లయితే మీకు వచ్చే ఏఈపిఎస్ కమిషన్ కానీ, ఫండ్ ట్రాన్స్ఫర్ కమిషన్ కానీ, విత్డ్రాల్ కమిషన్ కానీ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఒకసారి ఆలోచించండి, మీకు 499 అనేది లైఫ్ టైం ఫీజు, మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడా కూడా చేయనవసరం లేదు. అలాగే మనం ఏదైనా సరే సర్వీస్ చేసుకున్నప్పుడు ఎవరైతే మంచి ట్రైనింగ్ ఇస్తారో మనం ఎక్కువ బిజినెస్ చేయగలం. అలాంటిదే మన డీజీ సేవా పే అని ఒక యాప్ లాంచ్ చేసాం. సో ఇందులో ఏంటంటే మీకు కంప్లీట్ ట్రైనింగ్స్ అనేవి మేమే ఇవ్వగలం ఫ్రెండ్స్. సో మీకు నచ్చితే కనుక వెంటనే రిటైలర్గా జాయిన్ అవ్వండి. ఆల్రెడీ మీరు ఏదైనా సరే బిజినెస్ చేస్తున్నా అంటే స్పైస్ మనీ, పే నియర్ బై ఇలాంటి చాలా ఉన్నాయి కదా, వాటిలో చేస్తే కనుక డిస్ట్రిబ్యూటర్గా తీసుకోండి. అలాగే మైక్రో ఏటీఎం సర్వీస్, మనం చూసుకున్నట్లయితే షాపుల్లో POS మిషన్స్ ఉంటాయి, వాళ్ళకి రెంట్లు పే చేస్తారు. లేకపోతే మెడికల్ షాపులకి వెళ్ళామనుకోండి, బిల్ పర్చేస్ చేయాలంటే ఇంత అమౌంట్ మాత్రమే పే చేయండి, లేకపోతే మేము డబ్బులు ఇవ్వం అనేది చెప్తూ ఉంటారనమాట. ఆ మైక్రో ఏటీఎం కూడా మేము అందించేది కేవలం 4999 రూపీస్కి మాత్రమే. సో మీకు కంప్లీట్ 1 ఇయర్ వరకు వారంటీ ఉంటుంది, అదేవిధంగా మంచి కమిషన్ కూడా మీకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మైక్రో మీరు కనుక ఏదైనా షాప్ రన్ చేసుకుంటే ఈ మైక్రో ఏటీఎం తీసుకోండి. కస్టమర్లు వచ్చే వాళ్ళని ఎప్పుడు కూడా డెబిట్ కార్డ్తోనే మీరు స్వైప్ చేయించుకోండి, మీకు కమిషన్ అనేది మీకు వస్తుంది, ప్లస్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది అనమాట. మరి ఇలాంటి ఆపర్చునిటీస్ అన్నీ కూడా మీరు వెంటనే ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పుడు కూడా మీకు సపోర్ట్ చేస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అసెట్ మంత్ర.